రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో వికృత ఆకారంలో కుక్కలు ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వింత వింత రోగాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా కొన్ని చోట్ల మూగజీవాలు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే కోవిడ్-19 కొరల్లో చిక్కుకున్న ఎల్లారెడ్డిపేట మండలాన్ని మరో కొత్త భయం వెంటాడుతుంది. అంతు చిక్కని రోగంతో కుక్కలు వింత వింతగా ప్రవర్తిస్తున్నాయి, వికృతమైన ఆకారంతో ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల మండలంలో వెంకటాపురం గ్రామంలో తెల్లకాకులు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన మరొక ముందే జాంబీ కుక్కలు గ్రామంలో ప్రత్యక్షమయ్యి వికారమైన ఆకారంతో గ్రామంలో తిరుగుతున్నాయి. వీటిని చూసిన మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. मास्क గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలం ఉన్నాం. ఎవరం కూడా ఇళ్లలో నుండి బయటకు వెళ్ళకుండా ఉంటున్నాం, కానీ చాలామంది బయట తిరుగుతున్నారు. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి అంటే అవసరం లేనప్పుడేమో లాక్డౌన్ పెట్టిరు, అంటే కొన్ని కేసులు 1 లేదా 2-3 కేసులు ఉన్నప్పుడేమో లాక్డౌన్ పెట్టిరు. ఇప్పుడు విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి కేసులు అనేటివి ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ ఈ పరిసర ప్రాంతాలు కూడా కొంచెం ఈ వర్షాల వల్ల దీనివల్ల కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది వైరస్. ఈ సమయంలో మాత్రం ప్రజలను విచ్చలవిడిగా వదిలిపెట్టేసారు. అసలు ఇలాంటి సమయంలో లాక్డౌన్ పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇన్ని రోజులు ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఒక కరోనా కేసు కూడా లేకుండే, బట్ సడన్లీ 2 కేసెస్ వచ్చేసరికి జనాలందరూ భయపడుతున్నారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఎంతోమందికి అవగాహన లేకుండా పోతుంది. చాలామంది కూడా ఆందోళనకి గురవుతున్నారు. ప్రజలందరికీ చక్కటి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంట్లోనే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళకండి. వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ పాకెట్లో ఉంచుకోండి. బీ సేఫ్, be at home.